హాయ్ హలో వెల్కమ్ టు ఎస్ఆర్కే తెలుగు బ్యూటీ టిప్స్. నేను మీ అంజని. ఈ రోజు మనం చూడబోతున్నాం బయోటిన్ డ్రింక్ గురించి. అయితే హెయిర్ కోసం చాలా మంది హెయిర్ ప్యాక్స్ అయితే వేస్తూ ఉంటారు కదా. కొంతమంది టైం ఉంటుంది కాబట్టి హెయిర్ ప్యాక్స్ అయితే వేసుకుంటారు, మరి కొంతమందికి టైం అస్సలు కుదరదు. అలాంటి వాళ్ళు ఈ బయోటిన్ డ్రింక్ ని అయితే యూజ్ చేయండి, చాలా బాగా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. హెయిర్ ప్రాబ్లమ్స్ ఎటువంటివైనా కూడాను అది లోపల నుంచి ఇంటర్నల్ గా మనకి రిపేర్ చేయడం వల్ల మన హెయిర్ చాలా లాంగ్ గా స్ట్రాంగ్ గా అవడం అనేది జరుగుతుంది. ఈ బయోటిన్ డ్రింక్ లోని మనకి విటమిన్ B7 ఇంకా అలాగే H అనేది ఎక్కువగా ఉంటాయి. దీని వల్ల హెయిర్ కే కాదండి, మన గోర్లకి ఇంకా అలాగే మన స్కిన్ కి కూడాను ఒక మంచి టోనింగ్ అని చెప్పుకోవచ్చు అన్నమాట. అయితే చాలా మందికి గోర్లు పుచ్చిపోతూ విరిగిపోతూ ఉంటాయి కదా, అటువంటి దానికి కూడాను ఇది చక్కగా పనిచేస్తుంది. అధికంగా స్ట్రెస్ ఇంకా స్ట్రెయిన్ అవుతున్న వాళ్ళకి ఎక్కువగా హెయిర్ లాస్ అనేది అవుతూ ఉంటుంది. అయితే ప్రతి ఒక్కరు కూడాను హెయిర్ ప్యాక్స్ అయితే వేసుకోలేదు, ఎందుకంటే వాళ్ళు జాబ్ చేస్తూ ఉండొచ్చు, లేదంటే ఇంట్లోనే ఎక్కువ పనులు ఉండొచ్చు. అలాంటి వారు ఎవ్రీ వీక్ వేసుకోవాలంటే చాలా కష్టం కదా. సో అలాంటి వారికి ఈ బయోటిన్ డ్రింక్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుందండి. వీక్లీ ట్వైస్ తాగితే సరిపోతుంది, చిన్నపిల్లలు అయితే వీక్లీ వన్స్ తాగినా చాలు. అయితే ఇది ఎలా తీసుకోవాలి, ఎప్పుడు తీసుకోవాలి అనేది కూడా చెప్తాను. అండ్ ఈ డ్రింక్ ని మనం కంప్లీట్ గా నట్స్ తోనే అయితే ప్రిపేర్ చేస్తామండి. నట్స్ అండ్ ఫ్రూట్స్ ని ఉపయోగించి ఈ డ్రింక్ ని అయితే ప్రిపేర్ చేస్తాము. సో దానివల్ల మన బాడీకి అందవలసిన ఆ న్యూట్రిషన్ ఏదైతే ఉందో అది కంప్లీట్ గా అందుతుంది. సో మా అమ్మాయి హెయిర్ చూస్తున్నారు కదా, చాలా లాంగ్ గా ఇంకా అలాగే థిక్ గా ఉంటుంది. అలాగే ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు, డాండ్రఫ్ కానీ లేదా అంటే పేల సమస్య కానీ అయితే లేదు. మనం నట్స్ తీసుకోవడం వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ ప్రాబ్లం కానీ ఉండదు. అయితే కొంతమందికి నట్ అలర్జీ ఉంటుంది, అటువంటి వాళ్ళు ఆ నట్స్ ని తప్పించి మిగతా నట్స్ యూస్ చేసి ఇక్కడ బయోటిన్ డ్రింక్ ని అయితే ఉపయోగించుకోవచ్చండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అయితే ఇక్కడ నేను చూపిస్తున్నది సన్ఫ్లవర్ సీడ్స్ అనమాట. ఇవి 100 గ్రామ్స్ వచ్చి 35 రూపీస్ ఓన్లీ అండి. అయితే ఇవి పతాంజలి స్టోర్స్ లో అవైలబుల్ గా ఉంటాయి. వాటర్ మిలన్ సీడ్స్ తీసుకున్నాను, ఇవి 25 రూపీస్ అనమాట. నెక్స్ట్ ఇవి వచ్చేసి స్వీట్ పంప్కిన్ సీడ్స్ అండి, ఇవి కూడా మనకి 35 రూపీస్ లోనే అవైలబుల్ గా ఉంటాయి. అలాగే ఇక్కడ నేను ఒక 3 డేట్స్ అయితే తీసుకున్నాను. ఎండు ఖర్జూరం ఉంటుంది కదా, చలోదయంతో పాటు మన డ్రింక్ లో స్వీట్నెస్ కోసం. ఇంకా అలాగే ఆల్మండ్స్ అయితే ఒక 10 తీసుకున్నానండి. ఆల్మండ్స్ లో విటమిన్ ఈ అనేది ఎక్కువగా ఉంటుంది. అయితే ఇక్కడ నేను ఒక్కొక్కటిగా వేసి చూపిస్తాను. ఫస్ట్ నేను వాటర్ మిలన్ సీడ్స్ అలాగే శనగ గుళ్ళు వేసుకున్నాను. శనగ గుళ్ళలోనే మనకి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి ఉంటాయి, విటమిన్ సి విటమిన్ ఈ అనేది కూడా ఉంటుంది. అయితే నేను ఇక్కడ అన్ని కూడా 1 స్పూన్ అయితే తీసుకుంటున్నానండి. ఇది కంప్లీట్ గా ఇద్దరికి అయితే చక్కగా వస్తాయి అది డ్రింక్ అంతా. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ ఇక్కడ నేను వేస్తున్నవి అవిసె గింజలు అండి. ఫ్లెక్స్ సీడ్స్ ఉంటాయి కదా, అవి వేసుకున్నాను. వీటన్నింటినీ కూడాను ఒకసారి వాష్ చేసుకుని నానబెట్టేసేయాలి. ఒక నైట్ అంతా కూడాను నానబెట్టిన తర్వాతే మనం ఈ బయోటిన్ డ్రింక్ ని యూజ్ చేసుకోవడానికి ఉపయోగపడతాయి, ఎందుకంటే ఇవి నానిన తర్వాతే దీనిలో ఉన్న గుడ్నెస్ అనేది బయటకు వస్తుంది అనమాట. సో ఇక్కడ పెద్ద ఖర్చు ఏమి ఉండదండి, ఒక 25 రూపీస్ 35 రూపీస్ పెద్ద ఖర్చు ఏమి కాదు. మన జీవితంలోనే మనం సీడ్స్ మీద ఇన్వెస్ట్ చేసినట్లయితే మనకి ముసలితనం వచ్చినా కూడాను మనం టాబ్లెట్స్ మీద ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ పెట్టనవసరం లేదు, అంటే మీకు అర్థమయ్యే ఉంటుంది. అయితే ఇక్కడ నేను మొత్తం అన్ని కూడాను ఒక బౌల్లోనైతే వేసుకొని ఒక్కసారి వాష్ చేసి ఆ తర్వాత మళ్ళీ వీటిని సోక్ చేస్తాను. అండ్ ఈ బయోటిన్ డ్రింక్ ని చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఏ ఏజ్ వాళ్ళైనా కూడాను తాగొచ్చండి, ఏం ప్రాబ్లం లేదు, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి రావు. కొంతమందికి నట్స్ అలర్జీ ఉంటుంది, అలాంటి వారి మటుకు అవాయిడ్ చేయండి. అండ్ ఇప్పుడు కంప్లీట్ గా ఓవర్ నైట్ సోక్ అయిన తర్వాత నేను 2-3 టైమ్స్ వాష్ చేసుకొని ఆ తర్వాత బాదం పిక్కల పైన ఉన్న ఆ తోలు ఏదైతే ఉంటుందో అది తీసేసానండి. మీరు కావాలంటే అది అలా ఉంచుకోవచ్చు. అండ్ ఇప్పుడు ఒక బ్లెండర్ అయితే తీసుకున్నాను, అందులోనే ఇవన్నీ కూడా వేసేసుకున్నాను. అండ్ ఇది ఎప్పుడు తీసుకోవాలి అని అంటే మార్నింగ్ టైంలోని బ్రేక్ఫాస్ట్ కి బదులుగా మీరు తీసుకోండి. ఇది అంతగా స్టామినా అయితే ఇస్తుంది. ఒక 2-3 బ్రెడ్ స్లైసెస్ తీసుకొని ఇది తాగినట్లయితే మీకు సరిపోతుంది. అండ్ ఇక్కడ నేను 2 రైపుడ్ బనానాస్ ఇంకా అలాగే కొంచెం మిల్క్ అయితే తీసుకుంటున్నాను. 10 రూపీస్ టెట్రాప్యాక్ మిల్క్ ఉంటుంది కదా, అదంతా కూడా వేసుకున్నానండి. అండ్ అలాగే ఇందులో కావాలి అనుకుంటే మనం కలకండ అయినా వేసుకోవచ్చు, లేదంటే హనీ అయినా యూజ్ చేసుకోవచ్చు. అయితే షుగర్ మటుకు వేసుకోకండి, షుగర్ వేస్తే మళ్ళీ ఇందులో ఉన్న ప్రాపర్టీస్ అన్నీ వేస్ట్ అయిపోతాయి అన్నమాట. సో బ్లెండ్ చేసుకున్న తర్వాత మనకి ఇలాంటి థిక్ స్మూదీ లాగా అయితే తయారవుతుంది మన డ్రింక్.
అయితే ఇక్కడ స్వీట్నెస్ కోసం మీరు డ్రై డేట్స్ అయితే మనం ఇక్కడ యూస్ చేశాం కదా దానికి బదులుగా మామూలు ఖర్జూరం కూడా మీరు యూస్ చేసుకోవచ్చు లేదంటే కలకండ గాని హనీ గాని వేసుకుంటే చాలా మంచిది నేను ఇక్కడ ఆర్గానిక్ హనీ అయితే యూస్ చేస్తున్నానండి కేవలం 1 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది మీ టేస్ట్ కి తగ్గట్టు మీకు ఇంకా ఎక్కువ స్వీట్నెస్ కావాలి అనుకుంటే ఒక 2-3 టేబుల్ స్పూన్స్ అయితే వేసుకోండి చాలా తీయగా అయితే అవుతుంది అండ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లోని ఇది చాలా మంచి ఫుడ్ అని చెప్పుకోవచ్చు అన్నమాట చక్కగా ఇది మీరు పిల్లలకి ఇవ్వొచ్చు పెద్దవాళ్ళకి ఇవ్వొచ్చు అలాగే మీరు కూడా తాగొచ్చు అయితే మీ డేని ఒక హెల్తీ డ్రింక్ తోనైతే స్టార్ట్ చేయండి ఇంకా అలాగే చిన్న పిల్లలకైతే వీక్లీ వన్స్ ఇవ్వండి పెద్దవాళ్ళైతే వీక్లీ ట్వైస్ అయితే తాగండి చాలా మంచి ఉపయోగాలు అయితే ఉన్నాయి ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి మన హెయిర్ గానీ లేదంటే స్కిన్ గానీ ఇంప్రూవ్ అవ్వాలి బాగుండాలి అనుకున్నట్లయితే మనం ఇంటర్నల్ గా దాన్ని రిపేర్ చేసుకొని రావాలి బయట చేసేవన్నీ కూడా అక్కడి వరకే మనం తీసుకున్న ఫుడ్ సప్లిమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి బాగుంటేనే మనకి ఆరోగ్యంగా కాంతివంతమైన చర్మం అనేది వస్తుంది అలాగే జుట్టు కూడా దృఢంగా అవుతుంది అయితే మన ఛానల్లోని గ్లూటెన్ పౌడర్ గురించి కూడా ఉందండి అంటే స్కిన్ వైట్నింగ్ అవ్వడం కోసం ఒక చక్కటి పౌడర్ ని కూడా నేను ప్రిపేర్ చేసి చూపించాను దాని గురించి ఎవరైనా చూడనట్లయితే దానికి సంబంధించిన లింక్ ని నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో అయితే ప్రొవైడ్ చేస్తాను తప్పకుండా చూడండి అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ అయితే చేసేయండి అండ్ షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ కి అలాగే ఫ్యామిలీ మెంబర్స్ కి సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు మరిన్ని ఇలాంటి బ్యూటిఫుల్ వీడియోస్ కోసం ఎస్ఆర్కే తెలుగు బ్యూటీ టిప్స్ ని తప్పకుండా ఫాలో అవ్వండి రేపటి సరికొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను అంటిల్ దెన్